మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డ్ గాంధీనగర్ నుండి బుక్క రాజరాజేశ్వరి స్వామి దేవాలయంకు వెళ్లే దారిలో ఉన్న దేవస్థాన ముఖద్వారాన్ని నేషనల్ హైవే పనులకు నడపబడుతున్న లారీ ఢీకొనడం వల్ల దేవస్థాన ముఖద్వారం విరిగింది. స్థానిక కౌన్సిలర్ బండి ప్రభాకర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి బుక్క టెంపుల్కి ముఖద్వారం విరగొట్టడం చాలా బాధాకరమని అన్నారు. కాంట్రాక్టర్ స్పందించి మరమ్మత్తు చేపియాలని కోరారు. లేని పక్షంలో రోడ్డు పనులను జరగనివ్వమని ధర్నా కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్టర్ మండి వైకరి కాంట్రాక్టర్ మండి వైకరి కట్టియాలి కట్టియాలి కమాండ్ కట్టియాలి గాంధీనగర్ దగ్గర మనం ఉగ్గారు ఉగ్గావేశ రోడ్డుకు సుమారు 20 సంవత్సరాల నుంచి కమాండ్ కట్టి ఉన్నది. అప్పుడు ఎన్హెచ్ రోడ్ లైన్స్ వాళ్ళు మేము ఉదయం అక్కడ పోయినప్పుడు ఒక లారీ గుద్ది దాన్ని డ్యామేజ్ చేసింది. అది టెంపుల్ కట్టింది కూడా మా స్వంత డబ్బులతోని. అదొక్కటే కాదు, ఆ రోజు దగ్గర దగ్గర గేట్ అవతల నుంచి బయట వరకు 300 మీటర్ల డాంబర్ రోడ్డు స్వంతం వేసినాం. అట్లాగే దాని పక్కకు కూడా ఒక బస్ స్టాండ్ కూడా నిర్వహించి పెట్టినది. 1991-92లో స్నేహితులు గౌరవనీయుడు అయిన మరియు దశ నర్సయ్య గారు అది ఓపెన్ చేసిండ్రు. అప్పటి నుంచి మేము బుగ్గ టెంపుల్కు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో విధంగా పోతున్నాం. ప్రతి ఒక సంవత్సరం క్రితము ఎన్హెచ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక లారీ తీసుకొచ్చి ఢీ కొట్టిండు. ఢీ కొట్టిన తర్వాత అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మేము ఇంత చెప్పినాం కదా అంటే రెడ్డి గారు ఇది డ్యామేజ్ అయిపోయింది, మేము చేయాలని కాదు అన్న చేస్తా అన్నాడు. తెల్లారి ఏదో తూతో మంత్రం చేసి ఇది కరెక్ట్ కాదా అని అక్కడ పబ్లిక్ అందరూ కూడా బయటలో కూడా అందరూ ఉన్నది. తర్వాత వచ్చి నేను చేపిస్తానని ఇప్పటి వరకు చేపియలేదు. కాబట్టి అట్టి దాన్ని మరి చేయాలని మన కౌన్సిలర్ గారు తీసుకున్న దానికి చాలా సంతోషం. అదే మాదిరి ఎట్టి పరిస్థితుల్లో కట్టే వరకు కూడా పనిచేయదని కోరుతూ ఉంటున్నాను.